फ्रेंड्स मनम रोजु नित्य जीवितम्लो एन्नो रकल प्रोडक्ट्स नी उपयोगिस्तां कानी फैक्टरीलो वीटिने एला तयार चेस्तारो बहुशा चाला मंदिकी तेलियदु। सो फ्रेंड्स इला मनम नित्य जीवितम्लो वाडुकुने कोन्नी अमेजिंग प्रोडक्ट्स नी फैक्टरीलो एला तयार चेस्तारो ई वीडियोलो तेलुसुकुंदां। प्लेट्स मेकिंग प्रोसेस फ्रेंड्स प्लेट्स अनेवि मनकु परिचयं अक्करलेनि नित्यमु उपयोगिंचे वस्तुवु। फ्रेंड्स ई प्लेट्स ने मनं तेलुगुलो पात्रलु अनि अंटामु। वीटिनि उपयोगिंचि मनं प्रति रोजु भोजनं चेस्तामु। मार्केट्लो मनकु चाला रकाल कलर्फुल प्लेट्स अवैलबुल गा उंटायि। अद्भुतमैन डिजैनिंग मरियु स्ट्रक्चर कलिगिन ई प्लेट्स नि एला तयारु चेस्तारो इप्पुडु तेलुसुकुंदां। ముందుగా ఈ ప్లేట్స్ ని తయారు చేయడానికి ప్రత్యేకమైన ఇంగ్రీడియెంట్స్ కలిగిన పౌడర్ పేస్ట్ ని హైడ్రాలిక్ మౌల్డింగ్ మెషిన్ లో వేస్తారు। ఈ మెషిన్ మౌల్డ్స్ ని ప్రెస్ చేసి ప్లేట్స్ యొక్క ఆకారాన్ని ఇస్తుంది। ఈ విధంగా కొన్ని సెకండ్స్ లోనే పేస్ట్ లాంటి పదార్థం ప్లేట్ యొక్క షేప్ లోకి ఈజీగా కన్వర్ట్ అవుతుంది। ఇలా తయారైన ప్లేట్స్ పైన ఒక కార్మికుడు ఆల్్రెడీ ప్రింట్ చేసిన డిజైనింగ్ షీట్ ని ఈ ప్లేట్స్ పైన పెడతాడు। మరొకసారి ఈ మెషిన్ డిజైన్ షీట్స్ ని అతికించడానికి మళ్ళీ ప్రెస్ చేస్తుంది। ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ప్లేట్స్ పైన డిజైన్స్ చాలా అద్భుతంగా స్టిచ్ అయిపోతాయి। ఫైనల్ గా ఈ విధంగా తయారైన ప్లేట్స్ ని మౌల్డ్స్ నుంచి బయటికి తీసి పాలిషింగ్ చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తారు। నైఫ్ మేకింగ్ ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో కత్తి ఉండడం అనేది సర్వసాధారణం। దీనిని ఉపయోగించి మనం వెజిటబుల్స్ ని ఫ్రూట్స్ ని చాలా ఈజీగా కట్ చేస్తాము। ఈ పదునైన కత్తులను ఎలా తయారు చేస్తారో బహుశా చాలా తక్కువ మందికి తెలిసి ఉండవచ్చు। పెద్ద పెద్ద కంపెనీలు కత్తులను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం। అన్నిటికంటే ముందుగా కత్తిని తయారు చేయడం కోసం ఈ అడ్వాన్స్డ్ మెషిన్ లో ఒక పెద్ద స్టీల్ షీట్ ని పంపిస్తారు। ఈ హైడ్రాలిక్ మెషిన్ ద్వారా అత్యధిక ప్రెషర్ ని ఉపయోగించి ఈ స్టీల్ షీట్ ని చిన్న చిన్న పీసెస్ లోకి కట్ చేస్తుంది। ఇలా కట్ అయిన అన్ని పీసెస్ ని 2 గంటల వరకు 843 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రత్యేకమైన ఓవెన్ ని వేడి చేసి ఉపయోగిస్తారు। ఇలా వేడైన పీసెస్ ని తిరిగి వెంటనే చల్లార్చడం కోసం లిక్విడ్ నైట్రోజన్ లో వేస్తారు। చల్లబడిన పీసెస్ ని బయటకు తీసి ఒక్కొక్క పీస్ ని మెషిన్ సహాయంతో చాలా షార్ప్ గా తయారు చేస్తారు। ఇలా షార్ప్ గా తయారైన కత్తిని ఒక వర్కర్ హ్యాండిల్ ని బిగిస్తాడు। పర్ఫెక్ట్ గా సెట్ కాని ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే మెషిన్ పైన రఫ్ చేసి పర్ఫెక్ట్ లెవెల్ లోకి సెట్ చేస్తారు। ఇలా తయారైన కత్తులను మార్కెట్ లోకి పంపిస్తారు। సోప్ మేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు సబ్బులను వాడుతూ ఉంటాం కానీ ఈ సబ్బులను ఎలా తయారు చేస్తారో చాలా మందికి తెలియకపోవచ్చు। పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు సబ్బులను ఫ్యాక్టరీలలో ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం। సోప్ ని తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఫ్యాట్ ఆల్కలై। ఆల్కలై కోసం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగిస్తే ఫ్యాట్ కోసం వెజిటబుల్ ఆయిల్ ని ఉపయోగిస్తారు। ముందుగా ఆల్కలై ఫ్యాట్ తో పాటు కొన్ని ప్రత్యేకమైన ఇంగ్రీడియెంట్స్ ని ఈ మెషిన్ లో వేస్తారు। మేము ఈ వీడియోలో కంప్లీట్ ఇంగ్రీడియెంట్స్ ని మెన్షన్ చేయడం లేదు ఎందుకంటే వివిధ రకాల కంపెనీ వారు వివిధ రకాల ఇంగ్రీడియెంట్స్ ని కలుపుతారు। ఏ కంపెనీ వారైనా సరే వారు తయారు చేసే సోప్ యొక్క ఇంగ్రీడియెంట్స్ ని ఈ మెషిన్ లో వేసి బాగా కలుపుతారు। తరువాత సోప్ అనేది ఏ కలర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తారు। ఇలా మిక్స్ చేయగా వచ్చిన మిశ్రమాన్ని కన్వేయర్ బెల్ట్ సహాయంతో ముందుకు పంపిస్తారు। ఇలా పంపించిన సోప్ మెటీరియల్ ని ఈ వీడియోలో చూస్తున్న మెషిన్ సహాయంతో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తారు। ఇలా కట్ చేసిన చిన్న చిన్న సబ్బు పీసెస్ ని రోలర్ క్రిందికి పంపిస్తారు। ఇలా ఎందుకు పంపిస్తారంటే ఈ రోలర్ క్రింద ఈ సబ్బు అనేది పల్చటి లేయర్ల ఫామ్ అయ్యి సబ్బు యొక్క హార్డ్నెస్ ని తగ్గించడం కోసమే ఇలా చేస్తారు। ఇలా పూర్తిగా సాఫ్ట్ గా మారిపోయిన సబ్బు మెటీరియల్ ని ఎలివేటర్ కన్వేయర్ బెల్ట్ సహాయంతో సబ్బుని పర్ఫెక్ట్ షేప్ లోకి తెచ్చే మిషన్ లోకి వెళ్తుంది। ఇప్పుడు ఇలా తయారైన సబ్బుని 1 మీటర్ లెంగ్త్ లో ఈ కట్టింగ్ మిషన్ కట్ చేస్తుంది।
ఫైనల్ గా 1 మీటర్ కలిగిన ఈ సోప్ ని రొటేటరీ స్టాంప్ సహాయంతో కంపెనీ యొక్క లోగో మరియు నేమ్ ని ప్రింట్ చేస్తారు। ఏ కంపెనీ వారైనా సరే వాళ్ళ సోప్ ని వాళ్ళ ఇంగ్రీడియెంట్స్ ని ఉపయోగించి ఇలానే తయారు చేస్తారు। ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడని ఇలాంటి అత్యంత అరుదైన జీవుల గురించి ఒక స్పెషల్ వీడియోని మీ కోసం తయారు చేశాము। ఈ వీడియో యొక్క లింక్ ని క్రింద డిస్క్రిప్షన్ లో మరియు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇచ్చాము। వెళ్లి తప్పకుండా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి।